ఇప్పుడు మీరు వినబోతున్న చందమామ పుస్తకంలోని ఈ కథ పేరు విచిత్ర కవలలు ఇది ఐదవ భాగం ఏ విధమైన ఆపద రాకుండా మూడేళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ వచ్చి కూడా చివరకు కొద్ది తొందరపాటు వల్ల రాజు తన ముగ్గురు కుమార్తెలను ఎలా పోగొట్టుకున్నది మీరు ఇంతటి భాగంలో విన్నారు కదా ఇప్పుడు ఈ భాగంలో ఏం జరిగిందో విందురు ఈ కఠోర వార్త విధి వినటంతోటే రాణి కొయ్యబారిపోయింది పిల్లలతో పాటు రాణి కూడా తనకు దక్కకుండా పోతుందేమో అని రాజు చాలా భయపడ్డాడు మూడేళ్లు మొండికేసినట్టుగానే ఈ ఒక్కరోజు కూడా పిల్లల్ని ఎలాగో సమాధానపరచగలిగితే ఈ ముప్పు రాకపోయి ఉండును కదా వాణ్ణి ఆ పాట నిబ్బరం లేక చూస్తూ చూస్తూ చేతులారా నా చెట్టుతల్లల్ని పక్షులకి అప్పగించుకున్నాను నా రాణి కూడా నాకు దక్కదా అంటూ రాజు ఎంతో మొత్తుకున్నాడు అక్కడ ఒకళ్ళ ముఖాన కత్తివాటు వేస్తే నెత్తురు చుక్కలేదు గంటలు గడిచినా రాణికి తిరిగి స్పృహ రాకపోయేసరికి ఆమె బ్రతికే ఎత్తులేదని అందరూ నిరాశ చెందారు మరికొద్దిసేపటికల్లా ఆస్థాన వైద్యుడు అక్కడికి వచ్చాడు రకరకాల ఔషధులు ఇచ్చి ఎలాగైతేనేం చివరకు రాణికి స్పృహ తెప్పించాడు తిరిగి అందరి ముఖాలలో క్షణ మాత్రం ఆనందం తొణికిసలాడింది కానీ ఆ సంతోషం అట్టేసేపు నిలవలేదు రాణికి స్పృహ అయితే వచ్చింది కానీ ఈసారి తగిలేదే దెబ్బతో ఆమె మతి పూర్తిగా చెలించిపోయింది ఏరి నా చిట్టితల్లు ఎక్కడ దాచారో చెప్పండి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడసాగింది ఇంకా నీ దగ్గర నేను మర్మం పెడతానా నా మాట నమ్ము పిల్లల్ని ఎక్కడా దాచలేదు గద్దలు తన్నుకుపోయినాయి నా మాట నమ్మకం లేకపోతే అదికో సేవకులున్నారు వాళ్ళని అడిగి చూడు అని దీనంగా అన్నాడు రాజు కానీ ఏమి చెప్పినా రాణి అర్థం చేసుకోగల స్థితిలో లేదు మీరంతా ఒకటే మీతో నాకేం పని నా పిల్లల్ని వెతికి నేనే తెచ్చుకుంటాను నన్ను పోనివ్వండి అంటూ లేచి వెళ్ళబోయింది గోరు చుట్టుపైన రోకలు పొట్టనట్టు ఈ కొత్త అవాంతరం చూచి రాజుకి ఏమీ పాలుపోయింది కాదు ఈమె మనస్సుని కొంచెమైనా కుదుటపరచలేరా అన్నట్టు ఎంతో జాలి గొలిపెట్టు చూశాడు ఆస్థాన వైద్యుడి వంక ఆయన బాగా ఆలోచించి వెంటనే ఒక ఔషధం ఇచ్చాడు ఆ మోతాదుతో రాణి నోరు మెదపటం మానివేసి ఒక శిలా ప్రతిమల ఉండిపోయింది తరువాత ఆస్థాన వైద్యుడు రాజుని పక్కకు పిలిచి రాజా ఇప్పుడు అమ్మాజీ వారికి శరీర బాధ ఏమీ లేదు చిక్కు యావత్తు మానసిక సంబంధమైనదే గాను మనం చేయవలసినదల్లా చిరంజీవులను పట్టి తెచ్చి ఆమె ఎదుట పెట్టడం ఎంత త్వరలో మనం ఈ పని చేయగలిగితే అంత చెప్పున రాణివారు తేరుకుంటారు కనుక ఇతర చింతలు మాని ముందు ఎలా అయినా మన బిడ్డలను వెతికిపట్టి అమ్మాజీవారి ఎద్దు పెట్టడానికి ప్రయత్నించాలి ఈ ఒక్క పనిలో తాము చేయగలిగినంత చేయండి రాణివారి ఆరోగ్యాన్ని గురించి నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు అలాగే చేద్దాం ఇందును గురించి ఇప్పుడే చాటింప వేయిస్తా మీరు మాత్రం రాణిని కనిపెట్టి ఉండండి అని మళ్లీ వేడుకున్నాడు రాజు ఆ ప్రకారం రాజు తన యావత్తు సిబ్బందిని మరొకసారి దేశం నలుమూలలకు పంపించాడు బిడ్డల జాడ తెలుసుకువచ్చిన వారికి తన రాజ్యం ఇస్తానని కూడా చాటింపు వేయించాడు వారాలు నెలలు గడిచాయి కానీ పిల్లల్ని వెతకపోయిన సిబ్బందిలో ఒక్కరూ తిరిగి రాలేదు చాటింపు విని ఒక్క సమర్థుడు కూడా ముందుకు రాలేదు ఇదంతా చూడక రాజుకి మతి చెల్లించేలాగా కనిపించింది అక్కడ చూడపతి రాణి పరిస్థితిలో కూడా ఏమీ మార్పు కన రాలేదు ఒకనాటి తెల్లవారగట్ట రాజు మూడు అంతస్తు పైన చేస్తున్నాడు ఆ మసక వెలుగులో దూరాన మూడు స్వరూపాలు తన మహలు వైపు వస్తుండటం కనిపించింది వాళ్ళు ముగ్గురు పిల్లలు సమానమైన ఎత్తు లావు కలిగి అల్లాంత దూరాన ఉన్న ముగ్గురు ఒకే అచ్చలో పోసినట్టు కనిపించారు వాళ్ళు తన కుమార్తెలే అయి ఉంటారనుకొని రాజు ఎంతో ఆశగా గబగబ దిగివచ్చి వాళ్ల వైపు పరిగెత్తాడు తీరా దగ్గరకు వెళ్లేసరికి ఆ ముగ్గురు మగపిల్లలని తెలింది అయినా వాళ్ళు ముగ్గురిలో ఉండే ఒకే విధమైన పోలిక చూచి రాజుకి మనసులో ఒక చిత్రమైన అనుమానం కలిగింది ఒకవేళ నా కుమార్తెలే ఆ దుస్తగ్రహాల మాయ వల్ల ఇలా మగపిల్లలుగా మారిపోయి ఉండరు కదా అనుకుని వాళ్ల వంక పరీక్షగా చూడసాగాడు ఆశతో నిరాశతో క్షణక్షణానికి రకరకాలుగా మారుతున్న రాజు ముఖ లక్షణాలను గమనిస్తూ ఆ ముగ్గురు పిల్లలలో ఒకడు ఆయనకేసి విస్తుపోయి చూడసాగాడు చివరికి రాజు ఉండబట్టలేక మీరెవరన్నాయినా మీ ఊరు ఇలా ఎందుకు వచ్చారు అని వెగిరి ప్రశ్నలు వెంబడి ప్రశ్నలు అడిగాడు తమని ప్రశ్నిస్తున్నది రాజే ఉంటాడని ఆ కుర్రవాళ్లు గ్రహించలేకపోయారు ఎందువలనంటే ఒంటికి సరైన దుస్తులా లేవు పైగా ఆయన ముఖంలో కళాకాంతి లేదు కావటానికి రాజు అయినా ఆ నిమిషాన రాజు ఒక సామాన్య మానవునిలాగే ఉన్నాడు ఎవరైనప్పటికీ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి కదా అందుకని కుర్రవాళ్ళు ఇక్కడికి దక్షిణాన ఉండే భద్రపురి మా ఊరు మీ రాజావారి చాటిపూ విని వచ్చాం అని అన్నారు ఓహో అలాగా అయితే పదండి నాకు అక్కడ పని ఉంది మిమ్మల్ని రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లగలనంటూ రాజు వాళ్ళని వెంట పెట్టుకుని మహలి చేరుకున్నాడు తర్వాత ఆయన వాళ్ల ముగ్గురిని కుర్చీలలో కూర్చోబెట్టి తాను తన సింహాసనం అలంకరించాడు అబ్బాయిలు మీకు రాజుతో పని ఉందన్నారు కదా అంటూ పక్కనున్న కిరీటాన్ని తలపై నిద్రహించాడు అది చూసి ఆ కుర్రవాళ్లలో ఒకతను ఆ తమరేనా రాజావారు అని ఆశ్చర్యపోయి లేచి నమస్కరించాడు వెంటనే మిగతా ఇద్దరూ కూడా లేచి నమస్కరించారు అవును నాయన మీరు చూడవచ్చిన ఆ దురదృష్ట రాజుని నేనే నన్ను గుర్తించలేకపోవటంలో మీ తప్పే లేదు నా పరిస్థితి అలా ఉంది దానికేం గాని మీ చరిత్ర చెప్పండి ముందు అని ఆతరంతో అడిగాడు అప్పుడు ఆ కుర్రవాడు ఇలా చెప్పసాగాడు మహారాజా మేము భద్రపురిలో నివసించే ఒక పేదరాలి కుమాళ్ళం నా పేరు వెలుగు ఇతని పేరు చీకటి అతని పేరు సంధ్య అని తక్కిన ఇద్దరి వైపు చూపాడు రాజుకి ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా వచ్చింది ఏంటి మీ పేర్లు సంధ్య చీకటి వెలుగునా చిత్రంగా ఉన్నయ్యే ఇటువంటి పేర్లు పెట్టుకోవడానికి ఏమైనా కారణముందా అని అడిగాడు అందుకు వెలుగు ఇలా చెప్పాడు అయ్యా మేము ముగ్గురం మా తల్లి కడుపున ఒకే రోజున కొద్ది గంటల తేడాలో పుట్టాము ఇతను సంధ్యవేళ పుట్టాడు ఆ తర్వాత అతను అర్ధరాత్రి వేళ పుట్టాడు ఆ తర్వాత నేను సూర్యోదయమైనప్పుడు పుట్టాను ముగ్గురం ఒకే అచ్చులో పోసినట్లు ఉండటం చూసి మా తల్లి మాకు ఏమి పేర్లు పెడితే బాగుండునా అని ఎంతో ఆలోచించిందట చివరికి మేము పుట్టిన వేళలకు తగినట్లుగా మా పేర్లు ఇలా సంధ్యా అని చీకటి అని వెలుగు అని పెట్టిందట అని వివరించాడు భేష్ బాగుంది అయితే మీరు ముగ్గురు కవలలన్నమాట అన్నమాట ఎంత చిత్రం నా చిట్టితల్లు కూడా కవలలే కవలల్ని పట్టి తేవటానికి కవలలు వెతుకుతూ రావడం కేవలం నిర్ణయంగా ఉన్నదే అంటూ రాజు ఆ కుర్రవాళ్ళని తన దగ్గర కూర్చోబెట్టుకొని అయితే మీరు ఇలా బయలుదేరినట్లు మీ అమ్మగారికి తెలుసునా అని అడిగాడు తెలియకేం మా తల్లికి చెప్పకుండా మేము ఏ పని చెయ్యము ఆమె ఇష్టపడిన మీదటే మేము ఇలా బయలుదేరి వచ్చాము పోతే ఇంటి వద్ద వృద్ధురాలైన మా తల్లిని వదిలి మేము ముగ్గురము ఇలా వచ్చేస్తే ఎలాగా అని మీరు అడగవచ్చు దానికి కారణం ఉన్నది మేము పుట్టిన వేళా విశేషమేమో కానీ సంధ్యవేళ పుట్టినతను ఎక్కువ వెలుగు కానీ చీకటి కానీ చూడలేడు సూర్యాస్తమయం అయిన దగ్గర నుంచి దాదాపు బాగా చీకటి పడేటంత వరకు మాత్రమే ఇతను నిర్భయంగా సంచరించగలడు ఇతని చూపు అంతవరకే ఈ లోపున గాని ఆ పైన గాని అతను కిందనే లెక్క ఆ తర్వాత వాని విషయం వినండి ఇతను ఏ ఏమాత్రమూ సహించలేడు అందువల్ల చీకటి రాత్రులు ఇతనికి అనుకూలం చివరికి నా సంగతి నాకు పూర్తి బెలుగు కావాలి బాగా తెల్లవారితే గాని బయటకు రాలేను తిరిగి సూర్యాస్తమయం అయ్యేవేళలకు ఇల్లు చేరుకోవాలి మా ఈ వింత శోభాలను ఆధారం చేసుకొని ఇప్పుడు మేము ముగ్గురం ఇక్కడికి రావటానికి సాహసించగలిగాము తర్వాత రాజకుమార్తెలను వెతికి తీసుకురావటం అనేది అంత తేలికైన పని కాదని మాకు బాగా తెలుసు ఈ పని సాధించటం మా ముగ్గురిలో ఏ ఒక్కరి వల్ల కాదని తెలుసు అయితే రాజు ఇరవై నాలుగు గంటల్లోనూ ముప్పొద్దుల ముగ్గురము ఎటువంటి పనినైనా చక్కబెట్టడానికి సమర్థులమై ఉండటం చేత ఇప్పుడు ఈ అన్వేషణ కార్యములో ముగ్గురము కష్టపడి రోజు ఒక్కొక్క వేళలో ఒక్కొక్కళ్ళము మా పనులు మేము చేసుకున్నట్లయితే మాకు అనేది ఉండదే ఉండదు ఈ కార్యమైనా తప్పక జయించుకురాగలము ఈ కారణం చేతనే మా తల్లిని ఒంటిపాటుగా వదిలి ఇప్పుడు ముగ్గురమ్ము కలిసి బయలుదేరవలసి వచ్చింది అని చెప్పాడు అందుకు రాజు నీవు చెప్పినది చాలా బాగుంది మీ తల్లిని గురించి మీకు ఏ విధమైన చింత అక్కరలేదు ఇప్పుడే ఆమెను రప్పించుతాను మాతో పాటు మహలుల్లో ఉంటారు అని చెప్పాడు మాకదే పదివేలు అన్నారు కుర్రవాళ్ళు ముగ్గురు ఏకకంఠంతో ఉన్నపాటుగా రాజు తన సేవకుల్ని భద్రపూరికి పంపి ఆ కుర్రవాళ్ల తల్లిని రప్పించాడు రాజు చూపిన ఈ ఔదార్యానికి ఆమె కూడా ఎంతో మురిసిపోయింది రాజు ఆ వృద్ధిరాలితో అమ్మా కుర్రవాళ్ల వల్ల మీ వంశచరిత్ర తెలుసుకున్నాను ఇలాంటి ధైర్య సాహసాలు గల కవలబిళ్ళలను కన్న నీవు ధనురాలివి తల్లి అంటూ ఆమె పట్ల తనకు గల భక్తి విశ్వాసాలను వెల్లడించాడు ఆమె అనుమతి పొంది రాజు కుర్రవాళ్ల పేర్లు కొద్దిగా మార్చి సంధ్యాకుమారుడు నిశీధుడు ఉదయనుడు అని పిలువజొచ్చాడు కుర్రవాళ్ళు తల్లి కూడా ఇందుకు ఎంతో సంతోషించారు మరునాడే రాజు కుర్రవాళ్లకి ఒకటో రకమైన కత్తులు కటార్లు ఇచ్చి వాళ్లకు తలకొక గుర్రాన్ని ఏర్పాటు చేయడానికనే అశ్వసాలకు తీసుకువెళ్ళాడు ఆ కుర్రవాళ్ల పేర్లకు తగినట్టుగా రాజు ఉదయనుడికి సూర్యకాంతిలా దగధగ మెరిసే తెల్లటి గుర్రాన్ని నిశీధుడికి నిగనిగలాడే నల్లటి గుర్రాన్ని సంధ్యాకుమారుడికి ఎర్రని గుర్రాన్ని ఇచ్చాడు ఒక సుముహూర్తాన తెల్ల గుర్రంపైన ఉదయనుడు పైన నిశీధుడు పైన సంధ్యాకుమారుడు సుహాసిని సుభాషిణి సుకేసినిలను వెతుక్కుంటూ బయలుదేరారు వాళ్ళు బయలుదేరే ముందు రాజు మూడు నల్ల జెండాలు తెచ్చి మూడు గుర్రాలకు ముందు భాగాన కట్టాడు నా చిట్టుతల్లుని తీసుకుని ఏ క్షణాన మీరు తిరిగి వస్తారో ఆ క్షణాన వీటిని పారేయండి మర్చిపోవద్దు అని హెచ్చరిక చేశాడు ఆ తర్వాత తమ తల్లి రాజు మనసారా దీవించక కుర్రవాళ్ళు ముగ్గురు వాయువేగంతో సాగిపోయారు పగటివేళ కళ్ళు కనిపించని నిశీధుడు సంధ్యాకుమారుడు ఉదయని వెంట ఎలా వెళ్ళగలిగారు ఇంతకు వాళ్ళు రాకుమార్తెలను కనుక్కోగలిగారా ఈ వింత విషయాలన్నింటినీ మీరు వచ్చే భాగంలో విందురు